ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో టెడిటివి ప్రేక్షకులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. వాయిస్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు స్వరము అనే కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు ఎంతగానో మాకు సహాయం చేసిన దానికి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన అనంతరం మన వాక్య సందేశం ఇవ్వడానికి పాస్టర్ రమేష్ బాబు గారు ఉన్నారు. మీరందరూ ఆ వాక్యం విని దైవ ఆశీస్సులు పొందాలని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఎంతో ఈ టీవీ కార్యక్రమానికి ప్రభా నాయన మీరు సహాయం చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ టెడ్డీ కార్యక్రమంలో ప్రభా నాయన మేము మొదటిసారిగా ప్రభా నాయన ఇక్కడికి వచ్చి ఉన్నాం ప్రభా. మా యొక్క దైవదాసుల యొక్క వాక్యాన్ని విని ప్రభా నాయన అనేకులు ప్రభా నాయన ఎన్నో కార్యక్రమాలకి ముందుకు రావడానికి నాయన మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ. దాన్ని అనేక మంది బిడ్డలు ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడానికి ప్రభనైనా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దైవదాసుని యొక్క సందేశాన్ని విని ప్రభనైనా అనేకులనైనా దైవ దీవెనలు పొందడానికి నాయన మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభనైనా. ఈ కార్యక్రమం అంతటిలో మీరు ముందు ఉండి తండ్రి దైవదాసులతో మీరు మాట్లాడి ప్రభనైనా చక్కటి వాక్య సందేశాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. అనేక మంది బిడ్డలనైనా విశ్వసించి ఈ క్రైస్ట్ వర్షిప్ చర్చికి రావడానికి నాయన మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ. దాన్ని ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో టెడ్డీ టీవీ ప్రేక్షకులకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము ప్రత్యేకంగా క్రీస్తు స్వరము వాయిస్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం మీ ముందుకు తీసుకురావడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నిజంగా దేవుడు తన కృపలో సహాయం చేసిన విధానం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేరుగా దైవవాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. మనం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివినప్పుడు అక్కడ రాయబడినటువంటి విషయాలు నేను చదువుతాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవాడుచుండెను. వారు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షముడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షముడుగగా పేతురు యోహాను వారిని తేరిచూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకురని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఇలా చదువుతూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా చాలా విషయాలు కింద రాయబడ్డాయి. అయితే కొన్ని విషయాలు మీ ముందుంచాలని నేను భావిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి కొందరి సహాయముతో, కొందరి ప్రత్యేకమైనటువంటి సహాయము తీసుకొని ప్రతి దినం అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి రావడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలా పుట్టినప్పటి నుంచి అనేక సందర్భాలు జరుగుతూ వస్తున్నాయి. ఓ సందర్భం వచ్చింది, బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది, ప్రార్థనా కాలమున ఒక సందర్భంలో పేతురు యోహాను ఆ దేవాలయానికి వెళ్తున్నారు. ప్రభు బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ, ప్రార్థనా కాలంలో అక్కడికి వెళుతున్నప్పుడు అందరినీ అడిగినట్లుగా, అందరినీ అడుగుతున్నట్లుగానే వాడు వారిని కూడా భిక్షం అడగడం మనం చూస్తున్నాం. భిక్షం అడుగుతున్నటువంటి వాడు స్పష్టంగా రాయబడినటువంటి మాట చదువుతాను చూడండి, 3వ వచనం ఉంది, పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, భిక్షమడుగుతున్నవాడు వారిని అడుగుతున్నాడు, అయితే ఇవ్వవలసిన లేకపోతే భిక్షం వేయవలసిన వారు మాత్రం అక్కడ ఆగి, ఒక నిమిషం ఆగి వాడి వైపు చూచి మా తట్టు చూడము అన్నారండి. చాలా సందర్భాలలో మన నెల్లూరులో మనం ఒకసారి గమనిస్తే, ఈ ఆత్మకూరు బస్ స్టాండో లేకపోతే పరిసరాల ప్రాంతాల్లోకి మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా అడుక్కునేటువంటి భిక్షం ఎత్తుకునేటువంటి వారు మనం అడిగినప్పుడు ఉంటే చేతిలోంచి తీసి వేస్తాము, లేకపోతే లేనట్టుగా తలుపుకొని వెళ్ళిపోతాం మనం, లేదని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు గమనించాలి, ఆగి ఏదో ఇవ్వడానికి, ఏదో ఇచ్చేవారు లాగా అక్కడ ఆగిన వారు మా తట్టు చూడమండం అనేది ఒక ఆశ్చర్యం. ఇక్కడ కారణం
ఏంటంటే మా తట్టు చూడమని అనిన వెంటనే ఆ వ్యక్తి ఏమిస్తారు ఏమిస్తారని ఎంతో ఆశతో వారి వైపు అలా చూశాడు. ఆ విషయం కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, అక్కడ స్పష్టంగా ఉంది. చూడండి ఆ వచనాన్ని, 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ప్రభు బిడ్డలారా, నా మాట జాగ్రత్తగా ఆలకించాలి. మీరు స్పష్టంగా చెప్తున్నాడు, బైబిల్ స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే, చక్కగా రాయబడిన మాట, వాడు ఏమైనా దొరుకునేమో, ఏదో ఆశిస్తా ఉన్నాడు, ఏదో కోరుకుంటా ఉన్నాడు, ఏదో కావాలి. అయితే గతంలో చాలాసార్లు చాలామంది ఇచ్చారు అతనికి, గతంలో చాలాసార్లు చాలామంది భిక్ష వేశారు అతనికి. అయితే ఇప్పుడు భిక్ష వేయడానికి వచ్చిన వారు, లేకపోతే తను అడిగినటువంటి ఎదురుగా ఉన్న పేతురు యోహాను వారిని ఆగి అతను చూడమండం, కాస్త ఆశ్చర్యంగా ఉంది. తప్పకుండా ఈ సందర్భం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. నా మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి పిల్లలు, జాగ్రత్తగా దేవుడు వాక్యం వింటున్న మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏమైనా దొరుకునేమో, ఏమైనా దొరుకునేమో వాడి మనస్సులో, వాడి తలంపులో, ఒకవేళ ఆ దినంలో బంగారమో వెండో ధనమో మరొకటో ఏదో కోరుతున్నాడు. ఇంతకు ముందు ఇచ్చే వారి లేకపోతే ఇంతకు ముందు తీసుకున్న వారి దగ్గర కంటే కూడా మరి ఎక్కువగా ఇస్తారేమో, మరి ఎక్కువ పొందుకోవచ్చేమో అని ఆశిస్తున్నాడేమో తాను. అవును, ఆశించాలి మనం, అడగాలి మనం. దేవుని సేవకులు ఇద్దరు దేవాలయం దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని సేవకులు దేవాలయం దగ్గరకు వస్తున్నప్పుడు అడుగుతున్నాడు, వాడు ఆశిస్తున్నాడు. ఒకవేళ అలవాటుగా అడుగుతున్నాడేమో, కానీ అలవాటుగా అడుగుతున్నాడేమో, ఆశించేది మంచి మరి ఎక్కువ ఆశిస్తున్నాడు. అలవాటుగా అడిగేవాడు ఒకవేళ ఆగకుండా వేసి వెళ్ళిపోతారేమో, అలవాటుగా అడిగినప్పుడు ఒకవేళ లేదని వెళ్ళిపోతారేమో, కానీ అలవాటుగా అడిగినప్పుడు వీరు మాత్రం అక్కడ ఆగి మా వైపు చూడు. ఎంత మంచి మాట చూడండి, మా వైపు చూడు, దేవునికి మహిమ కలుగును గాక. మా వైపు చూడు అని అన్నప్పుడు వాడు ఏదైనా దొరకతదేమో చూస్తున్నాడు. అవును, ఆశించాలి అలా మనం. దేవుని దగ్గర ఆశించేవారిగా ఉండాలి, దేవుని దగ్గర ఏదైనా దొరుకుతుందేమో ఉండాలి. అలా నేను కొంచెం త్వరగా ముందుకు తీసుకెళ్ళిపోతాను ఈ వాక్యాన్ని. అక్కడ రాయబడిన మాట, వాడు 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు దేనికి చూస్తున్నాడో నా మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. వాడు దేనికి చూస్తున్నాడో, ఏది అడిగాడో, ఏది కావాలని కోరుతున్నాడో అది లేదని చెప్పేశారు వాళ్ళు. అబ్బా ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఏది కావాలని నేను అడుగుతున్నానో, ఏది పొందుకోవాలని నేను అడుగుతున్నానో అది లేదు అంటే ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇదో నాకు ఒక ప్రాముఖ్యమైన అవసరత కలిగింది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువును అడుగుతున్నాను, ప్రభువా నాకు పలాన అవసరత కలిగింది, నాకు కావాలి ప్రభువా. బాగా అర్థం చేసుకోండి, నాకు ఉద్యోగం కావాలి ప్రభువా, ప్రభువా నా జీవితంలో సమాధానం, నెమ్మది, శాంతి ఇవన్నీ కావాలి ప్రభువా. నువ్వు ఏదైనా అడగొచ్చు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఏదైనా అడుగు, ఏదైనా అడగొచ్చు. ఒకవేళ నువ్వు అడుగుతున్నప్పుడు, అడిగినప్పుడు లేదంటే ఆలోచించండి ఒకసారి. నేను ఏం కావాలని అడుగుతున్నానో అది లేదు అని అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది? ఇంకెందుకు అడగడం అండి? అసలు అడగాల్సిన అవసరం ఏముంది? ఇంకా నా మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. కుంటివాడు వాడు ఏం కావాలో అడుగుతున్నాడు, అయితే వాడు ఏమై ఆశిస్తున్నాడు? వాడు వెండి, వాడు బంగారము, వాడు ప్రత్యేకమైనటువంటి ధనము ఒకవేళ వాడు మనసులో ఆలోచిస్తున్నాడేమో. వాడి జీవనానికి, వాడి జీవితానికి, వాడి కుటుంబ బ్రతుకుకు, వాడి యొక్క కుంటి జీవితానికి, వాడు బ్రతుకుకు ఏం అడుగుతున్నాడో అది లేదని చెప్పారు వాళ్ళు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ వాక్యం చదివినప్పుడు. అదేంటి, అడిగినటువంటి విషయం లేదండదేంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం వింటున్న నీవు అర్థం చేసుకో ఈరోజు. ఈ మాటలు వింటుంది నీ కొరకే, ఈ మాటలు చెప్తున్నది నీ కొరకే, ఈ మాటలు వింటూ ఈ మాటలు నీ కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఇలా పలికిస్తున్నాడు. నువ్వు ఏం అడుగుతున్నావో, నీ ముందు లేదు, దొరకలేదు, అందుబాటు కాలేదు, లేకపోతే అనుకున్న సమయానికి నాకు రాలేదని నువ్వు అనుకుంటావేమో. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే వారన్న ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. చూడండి అక్కడ వారన్న మాట, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడువమని చెప్పిరి. నువ్వేమడుగుతున్నావో మా దగ్గర లేదు, అయితే మా దగ్గర ఏముందో అది నీకు ఇవ్వబోతున్నామన్నారు. అబ్బా ఎంత మంచి మాట,
బంగారం లేదు, వెండి లేదు, లేదా నాకేం కావాలో అది నీ దగ్గర లేదు, అయితే అంటాడు మా దగ్గర ఏముంది అది నీకు ఇస్తున్నావు చూడు. ఆ మాట చెప్పినప్పుడు వాడు ఆశ్చర్యానికి ఆశ్చర్యమైపోయాడు. వెంటనే యేసు నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చెప్పడం గొప్ప గొప్ప మాట అది. అలా లేచి నడవమని చెప్పినప్పుడు ఆశ్చర్యం అనిపించింది వాడికి. ఒకవేళ ఆ కుంటివాడు చెప్పు ఉండొచ్చు, ఒకవేళ ఒకవేళ కుంటివాడి భావన, ఒకవేళ కుంటివాడి మనసులో నుంచి ఇలా రా వచ్చి ఉండొచ్చు. ఏమయ్యా పెద్ద మనసులారా, నేను అడిగింది ఏంది, మీరు చెప్పేదేంటి అసలు? ఏదో నా చేతిలో ఉన్న ఈ గిన్నె, నా చేతిలో ఉన్న ఈ యొక్క గిన్నె, ఈ గిన్నె నేను ఎత్తినప్పుడు నాకేదన్నా మీరు ఇస్తారని ఆశించాను. కానీ మీ దగ్గర ఏదో ఉంది ఇస్తానంటారేంటి మీరు? ఏదున్నా నాకు కనబడుతున్నట్టు ఇవ్వండి, ఏదైనా కనబడుతున్నట్టు వెయ్యండి అని అనుకున్నాడేమో. అయితే మీకు అర్థం, మీకు తెలుసా వాళ్ళు ఏం చేశారో తెలుసా? స్పష్టంగా రాయబడింది అక్కడ. వారు వచ్చి అక్కడ చదువుతాను చూడండి, నడువమని చెప్పి వాడిని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. అబ్బా ఎంత అద్భుతం! వారి చేతులు వారి గిన్నె వరకు, లేదా వాడు అడుక్కుంటున్నప్పుడు వారి చేతుల్లో ఉన్న గిన్నె ఆ పాత్ర వరకే వస్తాయి అనుకున్నాడు. నా మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వారి చేతులు పాత్ర వరకు వస్తాయి అనుకున్నాడు. కాదు కాదు కాదు, వారి చేతులు వాడి ఆ కుంటి వాడి భుజముల వద్దకు వచ్చాయి, వాడి చేతుల వరకు వచ్చాయి. వాడిని పట్టి పైకి లాపుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడిని పట్టి పైకి లాపుతున్నారు. ఎస్, దేవుని సహాయం అలాగే ఉంటుంది. ఆమేన్. వాడిని పైకి లేపాడు. నా మాటలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. వాడిని పట్టి పైకి లేపాను. అలా పైకి లేపినప్పుడు వాడు దిగ్గున లేచి నడిచెను, లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగునాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన దేవుని వాక్యం వింటున్నా? ఓ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అవును వాడు ఏది అడిగాడో అది ఇవ్వలేదు, వాడు ఏం కోరుకున్నాడో అది ఇవ్వలేదు. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, ఒకవేళ కుంటివాడి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఇక్కడ అని అడిగితే వాడు చెప్తాడు, అయ్యా ఇద్దరు మనుషులు తెలుతున్నారయ్యా, నా దినచర్యలో నా జీవితంలో ప్రతిరోజు జరుగుతున్నట్లుగానే నేను చేస్తున్నది చేస్తున్నానయ్యా. వారిని చేతులు జోడించి అడిగానయ్యా, ఏదన్నా భిక్షమయ్యమని నేను అడిగానయ్యా. అయ్యా నీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ, భిక్షమయ్యమని నన్ను నేను అడిగానయ్యా. వారి దగ్గర లేదంటూనే వెండి లేదని బంగారం లేదని నా చేతులు పట్టుకొని భిక్షము కొరకు చాపిన చేతులను పైకి లేపారయ్యా. ఆమేన్. పైకి లేపి నిలబెట్టారయ్యా. ఈరోజు నడుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునాక. నా మాటలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక భిక్షగాడు భిక్షం ఎత్తుకుంటుంటే అక్కడ రాయబడింది వాడు స్తుతిస్తూ దేవుని మందిరములోకి వెళ్ళిపోయాను. నేను చెప్పను ఒక మాట ఇక్కడ మీకు, చెప్పబడిన ఈ వాక్యంలో భిక్షగాడు భక్తుడుగా మందిరంలోకి మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భిక్షగాడు భక్తుడుగా మార్చబడిపోయాడు. కుంటివాడు చెప్తాడు, అయ్యా వెండేస్తారేమో అనుకున్నాను, బంగారం వేస్తారనుకున్నాను, డబ్బు ఇస్తారనుకున్నాను, నేను ఏది ఊహించానో, నేను ఏది కోరుకున్నానో, నేను ఏది కావాలని నేను అడుగుతున్నాను అది నాకు ఇవ్వలేదు. నేను ఊహించింది, నేను అడిగింది దానికంటే అధికంగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రికలో ఒక మాట రాయబడింది, 3:20 ఒక మాట రాయబడింది, స్పష్టమైన మాట. నేను మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథములు మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగిన వాటికన్నిటికంటేను, ఊహించిన వాటికన్నిటికంటేను అధికముగా చేయగల దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత మంచి మాట చూడండి, మేము అడిగిన దానికంటేను, మేము ఊహించిన దానికంటేను. అవును కుంటివాడు చెప్తున్నాడు, నేను అడిగిన దానికంటే, నేను ఊహించిన దానికంటే నేను అస్సలు ఆశించలేదయ్యా, నేను ఊహించలేదయ్యా, నేను అడిగిన దానికంటే అధికంగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. క్రీస్తు శబ్దమనే, క్రీస్తు స్వరం అనేటువంటి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీతో పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో, ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఏది అడుగుతున్నా, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నా ప్రభు ఇస్తాడు. అధికంగా చేసే దేవుడు నా దేవుడు. నేనేం అడుగుతున్నానో అది మాత్రం ఇచ్చేవాడు కాదు, నేనేది కోరానో, నేనేది ఊహించానో అది మాత్రం ఇచ్చేదేవుడు కాదు, నేను అడిగిన దానికంటే. ఆమేన్. ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ప్రభుని నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న అవసరతలను బట్టి, నీకున్న స్థానాన్ని బట్టి ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు, ప్రభువ నాకు ఈ హెల్ప్ చేయండి, ఈ సహాయం చేయండి, ఈ ఉద్యోగంలో, ఈ పరిస్థితుల్లో, ఈ స్థితిగతిలో ఇలా ఒకవేళ దేవుడు అడుగుతుంటే
ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో సూటిగా చెప్తున్నాడు, నువ్వు అడిగిన దానికంటే అధికంగా చేయబోతున్నాను నేను. కుంటివాడిని అడుగుతున్నాను నేను, ఏం జరిగింది బాబు అని అడిగితే కుంటివాడు చెప్తాడు, నేను ఊహించలేదు నానా ఇంత గొప్ప కార్యం చేస్తాడని, నేను అనుకోలేదయ్యా ఇంత ఆశ్చర్య కార్యము నా ప్రభువు చేస్తాడని అనుకోలేదు. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం అబ్బా, ఆ మాట చదువుతుంటే ఎంత సంతోషం ఉంది హృదయంలో. నా దేవుడు అధికమైన మేలు చేసే దేవుడు, నా దేవుడు అధిక ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. ఎప్పుడు ఊహించలేదు నేను, ఎప్పుడు అనుకోలేదు నేను. నా మాటలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. వివాహం జరిగినప్పుడు ఓ ఎంతో చక్కగా భార్య భర్తలు ఇరువురు అన్యోన్యంగా ఎదుగుతున్నారు. ఓ సంవత్సరం గడిచింది, ఆ చుట్టుపక్కల అమ్మలు అడిగారు, ఏమ్మా ఇంకా పిల్లలు లేరే అన్నారు. 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, 10 ఏళ్ళైంది, అడిగి 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 వేచారు, వేడుకొని 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 ఆశ్చర్యం ఎన్నిసార్లు ఎంత ప్రార్థన చేసేవాడే. ఎలాంటి వాడో తెలుసా? ప్రభు యాజకుడు, ప్రభు సన్నిధిలో ధూపం వేసేవాడు, బలర్పించేవాడు, ప్రభు సన్నిధిలో మంచి యాజకుడుగా ఉన్నాడు. కొత్త నిబంధన కాలంలో, కొత్త నిబంధన రోజుల్లో బైబిల్ ప్రారంభంలో రాయబడిన మాటలు ఇవి, ఒక మంచి యాజకుడుగా ఉన్నాడు. అయితే కొరతగానే ఉన్నాడు, కొరతగానే కనపడుతున్నాడు మనకు. ఏమాత్రము కూడా తనలో తన సంతోషించాల్సిన సందర్భం లేదు. ఎటు వెళ్ళినా పిల్లలు లేరే, పిల్లలు లేరే, పిల్లలు లేరే, ఇదే భావన. బైబిల్లో రాయబడిన మాట మీకు చదివి వినిపిస్తాను, చూడండి. లూకా సువార్తలో రాయబడినటువంటి మాట, ఆ మాట మీకు స్పష్టంగా మీకు వినిపిస్తాను. 1వ అధ్యాయంలో నుంచి మాట మీ ముందు ఉంచుతాను. 6వ వచనం చూడండి ఒకసారి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పును, న్యాయ విధులు చొప్పును నిరపరాధులకు నడుచుకొనొచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. వారు ఎలాంటి వారో ముందు చెప్పబడుతుందో చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకల ఆజ్ఞలు చొప్పున, న్యాయ విధులు చొప్పున నిరపరాధులు నడుచుకుంటుంది, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటుంది. అమ్మా అయ్యా నా మాట వినాలి మీరు, టీవీ చూస్తున్నటువంటి బిడ్డారా నా మాట మీరు ఆలకించాలి, మీరు చక్కగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. అవును, వాళ్ళు నిరపరాధులు, నీతిమంతులు, ఆజ్ఞకు లోబడ్డారు, ప్రార్థనా పరులు, ప్రార్థన ఉండేవారు. ఒకవేళ నువ్వున్న స్థితి, నువ్వున్న పరిస్థితులు కూడా ప్రార్థనా పరులుగా, దేవుని వాక్యం వినేవారుగా, దేవుడు ఎదుగుతున్న వారిగా ఒకవేళ నువ్వు ఉంటే, ఇంత చేస్తున్నా ప్రభువా నాకు మేలు జరగలేదు, ఇంత చేసిన ప్రభు నాకు కార్యాలు జరగలేదు, ఇంత ప్రార్థన చేసినా నాకు అద్భుతం జరగలేదు అని ఒకవేళ నీ మనసులో అనుకుంటూ ఉంటే, ఇదిగో ఈ మాట నీకోసమే. ఎలిజబెత్ జకరయ్య జీవితంలో జరిగిన ఒక మాట మీద, బహుకాలము గడిచిన వృద్ధులైరి. మామూలు వృద్ధులు కాదు, వయసు అంతా అయిపోయింది. అంటే వాళ్ళు అనుకుంటున్నారు, అడిగాము 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 ఒక బాబుని, ఒక పాపను, ఒక మా జీవితంలో ఆ గర్భఫలం ఇస్తాడని దేవుని అడిగి 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 అనేక ప్రయత్నాలు చేశారు, ప్రయోజనం లేదు. ఒక దినం వచ్చింది, ప్రభు మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఓ సమయం వచ్చింది, పరలోకం నుంచి దేవుని దూత వచ్చి చెప్పి పలకరించింది. పరలోకపు దేవుని దూత అతను పలకరించి చెప్పింది, ఇదిగో జకరయ్యా నీ ప్రార్థన విన్నాను. ఆమేన్. జకరయ్యా నీ ప్రార్థన వినబడింది నాకు, నీ మొర వినబడింది నాకు. అవును, ఇన్ని సంవత్సరాలు వేడుకున్నానే, ఇన్ని సంవత్సరాలు ప్రార్థించానే, ఇన్ని దినాలు విశ్వాసంగా ఆజ్ఞలకు లోబడి ప్రార్థనా పూర్వంగా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నానే, మేలు ఎందుకు జరగలేదు అనుకుంటున్నావేమో. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ ప్రార్థన విన్నాను, నీ ప్రార్థన వినపడింది నాకు. ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆశ్చర్యకరంగా గర్భమిచ్చాడు, ఓ బాబు పుట్టాడు. మనందరికీ తెలుసు, బాప్టిజం ఇచ్చి యోహాను ఎలిజబెత్ గారు కన్నారు. ఓ విషయం చెప్పనా మీకు, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ప్రారంభం నుంచి లేదా భూమి ఉన్నంత వరకు యోహాను అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటూనే ఉండాలి. ఎంత గొప్ప కార్యమో చూసారా, ఎంత గొప్ప ఆశ్చర్య కార్యం తెలుసా? ఇక జరగదు నాకు, ఇక నేను అంతే, మేము వృద్ధులైపోయాం, ఈ పని జరగదు. అడిగి 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 అయిపోయింది, విసుగైపోయింది, పర్లేదులే, దేవుడికే స్తోత్రం, ఇచ్చినా ఈగిపోయిన వందనాలు అనుకుంటున్నామేమో. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఆశ్చర్యమైన సంగతి మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇదిగో నువ్వు అడిగిన దానికంటే అధికమైన మేలు నేను చేయబోతున్నాను, అడిగిన దానికంటే అద్భుతమైన కార్యము చేయబోతున్నాను. ఎలిజబెత్ జకరయ్య జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం జరిగింది, ఇదిగో కుంటివాడి జీవితంలో ఒక అద్భుతం జరిగింది. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా జరిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడారా, దేవుని జనాంగమా, నా మాటలు ఆలకించాలి ఇక్కడ. నీవు అడుగుతున్న దానికంటే, ఊహించిన దానికంటే నీకు అధికమేరు ఆశ్చర్య కార్యం జరగబోతుంది, అద్భుతమైన కార్యం జరగబోతుంది. ఈ రోజు నువ్వు విశ్వసించాలి. ఈ రోజు ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు, ఈ మాటలు నీ కొరకే చెప్తున్నాడు. నువ్వు విశ్వసించు, అడిగిన దానికంటే అధికంగా చేస్తాడు.
ఒకవేళ నీ పరిస్థితుల్లో, నీ స్థితిగతులు, నీ విధానంలో, నీ జీవిత నడిపింపులో కొరతగా ఉన్నావేమో, కొరతగా ఉన్నావేమో, ఇంకా బాధ వేదన అనుభవిస్తున్నావేమో, భయపడకు. ఎవరు ఊహించని అద్భుత ఆశ్చర్య కార్యము నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. నా జీవితంలో నేను ఎన్నో మేలు పొందాను, నా జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు నేను అనుభవించాను. నేను నా చిన్న వయసులో ఉన్నప్పుడు నేను భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతుండేవాడిని. ఫిట్స్ అనే వ్యాధితో బాధపడుతూ తరచుగా అది వచ్చి చాలా ఇబ్బంది పెట్టేది. చిన్న వయసులో నీళ్ళ యొద్దకు, అగ్ని యొద్దకు, మంట యొద్దకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నాది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, అయ్యో ఈ బిడ్డకి ఇలా ఉందే, అయ్యో మంచి బిడ్డే, అయ్యో బాగా ఎదుగుతున్నాడే, ఇంత బిడ్డను పోగొట్టుకుంటేలా అని అందరూ అనేవాళ్ళే. సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, సహాయపడేవాళ్ళు ఎవరు లేరు, ఏదో వచ్చి ఏదో మాట చెప్పిపోయేవాళ్ళే. అలాంటి పరిస్థితులు చాలా చిన్న వయసు నాది. మా తల్లిదండ్రులు చెప్పారు, ప్రభువా ఒక ఊహించిన కార్యం చేయి, మాకు ఈ బాబును బ్రతికించండి ప్రభువా, ఈ బాబును సేవకు అప్పగిస్తాం ప్రభు అని స్పష్టంగా దేవునికి అర్పించుకున్నారు. మీకు తెలుసా, భయంకరమైన అవ్యాధి కలిగినప్పుడు, చాలా ఇబ్బంది కలుగుతున్నప్పుడు, మరణానికి అంచుకు వెళ్ళినప్పుడు, నా కుటుంబం అంతా ఏడుస్తున్నప్పుడు, నా పరమదేవుడు, నా తండ్రి అయిన దేవుడు, నా యేసు ప్రభు నన్ను దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నన్ను దర్శించాడు. అప్పుడప్పుడో కలిగిన బలహీనత ఇప్పటికి లేదు, అప్పుడప్పుడో కలిగిన ఈ పరిస్థితులు ఇప్పుడు లేవు. కారణం ఏంటో తెలుసా, మా దేవుడు ఊహించిన కార్యం చేశాడు మాకు. నేను అడిగిన దానికంటే అధికంగా చేసే దేవుడు. జీవితంలో ఎన్నో విషయాల్లో నేనే మీకు సాక్ష్యం. క్రైస్తవ జనాంగమా, దేవుడు వాక్యం వింటున్న ప్రజలారా, నేనే సాక్ష్యం. దేవుడు అద్భుతం చేయగలడు, అది ఊహించిన దానికంటే చేయగలడు. నువ్వు విశ్వసిస్తావా ఈరోజు, నువ్వు నమ్ముతున్నావా ఈరోజు, క్రీస్తు స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని, నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎంత ఆశ్చర్యం, కురింటివాడికి ఊహించిన కార్యం చేశాడు. జకరయ్య ఎలిజబెత్ అనేటువంటి కుటుంబానికి ఊహించిన కార్యం చేశాడు ఆయన. అయితే నీకు చేయడా, నువ్వు విశ్వసించి చూడు, దేవుడు తప్పకుండా ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించాలి. మీరు దేవుని వాక్యం మనం వింటా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ శ్రేష్టమైన మాటలు మనం వింటున్నాం. ఇక్కడ దేవుడు మన జీవితంలో అధికమైన మేలు చేస్తాడు. ఊహించిన దానికంటే అధికమైన మేలు చేస్తాడు. ఊహించిన దానికంటే అధికమైన ఆశ్చర్య కార్యము చేసే దేవుడు మన దేవుడు. ఒకవేళ నీ స్థితి, నీ పరిస్థితి, ఒకవేళ నువ్వు ఎలా ఉన్నావు, దేవుణ్ణి అడిగి 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 విసుగు చెందిపోయావా, నువ్వు పొందుకోలేకపోతున్నావా. ఆ మధ్య ఒకసారి ఓ యవన బిడ్డ నాకు కాల్ చేసింది, నాతో మాట్లాడింది. పాస్టర్ గారు, నేను అనేక సార్లు ఇంటర్వ్యూలకు వెళ్తున్నానండి, అనేక మార్లు ఇంటర్వ్యూలో, అనేక సందర్భంలో అన్నిట్లో నేను పాస్ అవుతూ వెళ్తానండి, ఆ చివరి నిమిషానికి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలియదు, రిజెక్ట్ అయిపోతున్నాను, నేను వెనక్కి వెళ్ళిపోతున్నానండి. ఎన్నిసార్లు తప్పక ప్రార్థన చేస్తానండి, దేవుని ఎంతో నమ్ముతానండి, ఎంతో విశ్వాసం ఉందండి నాకు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరో చెప్పారు నాకు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు నాకు మేలు చేస్తాడని అన్నారు. వెంటనే మీ నెంబర్ తీసుకొని కాల్ చేస్తున్నాను, అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు నేను చెప్పాను. ఇంక నేను అంత స్పష్టంగా చెప్పాను, ఒక దైవ సేవకుడిగా ప్రార్థన చేస్తూ చెప్పాను, భయపడొద్దమ్మా, 2 నెలల్లో నీకు మంచి ఉద్యోగం వస్తుందని చెప్పాను. ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఇంతకాలం ప్రయాసపడ్డాను, అయ్యో రాలేదే, ఆమె అడుగుతుంది, నేను కోరుకున్నది రాకపోయినా పర్లేదు పాస్టర్ గారు, ఏదో కొంచెంగా కొంతకాలం అలా ముందుకు కొనసాగడానికి సహాయం చేస్తే చాలని అడిగింది. నేను చెప్పాను, ప్రభు చెప్తున్నాడమ్మా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఎవరు ఊహించిన రీతిగా నీ మనస్సులో కలిగిన ఆలోచన చొప్పున ఓ ఆశ్చర్యకరంగా అధిక మేలు నీ జీవితంలో జరగబోతుంది అని చెప్పాను. ఆ ఆశ్చర్యం అనిపించింది. ఓ దిన నా ఇంటర్వ్యూకి వెళ్తున్నా కాల్ చేసింది, పాస్టర్ గారు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి అనింది. అమ్మ మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. నిజం విశ్వసించాలి మీరు. ఇక్కడ ఆమె నాకు కాల్ చేసి అడిగింది, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థించినాను. నేను చెప్పాను, ప్రభు నీ కొరకు సిద్ధపరిచాడు అక్కడ. ఆమె ఇంతకాలం ఒకవేళ అడిగింది దొరకలేదు, ఇంతకాలం ఊహించింది దొరకలేదు, ఒకవేళ అదిగా ఒకవేళ నీ పరిస్థితుల్లో నీకు దొరకలేదని నువ్వు ఏమేమనుకుంటున్నావేమో, ఇదిగో నేను ప్రార్థన చేసి చెప్తున్నాను, నువ్వు వెళ్ళు, దేవుడు నీకు సిద్ధపరిచి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న మీతో కూడా చెప్తున్నాడు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా అడగండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేయబోతున్నాడు మీకు. నిజం ఇంటర్వ్యూ అంతా అయిపోయింది, అంకగాదు టెన్షన్, నాకు టెన్షన్ ఉంది. ఇక్కడ నేను ఎదురు చూస్తున్నాను ఆమె కొరకు. ఆ ఫోన్ మోగింది నా ఫోను, ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఆ ఫోన్ తీసుకొని, అమ్మా వందనాల తల్లి చెప్పండి అంటే, అంకుల్ అంకుల్ మీరు చెప్పినట్టే జరిగింది అంకుల్. అబ్బా ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఎంత ఆనందపడిందో తెలుసా, నిజం ఎంత సంతోషిస్తుందంటే అంత సంతోషపడింది. కారణం ఏంటో తెలుసా,
ఆ అమ్మాయి చెప్తుంది, అంకుల్ అసలు రాదనుకున్నాను అంకుల్, నేను గత జీవితంలో నేను ఎలా వెనకేసానో, వెనకడుగు వేస్తూ వెళ్తున్నానో, నా పరిస్థితి ఏంటో అదే జరిగింది అంకుల్, ఇక్కడ జరుగుతుంది అంకుల్ అనుకున్నాను. కానీ మీరు ప్రార్థించారు, దేవుడు నాకు సహాయం చేశాడు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత అద్భుత విషయమో చూడండి. ప్రార్థించిన తర్వాత, అడిగిన తర్వాత మేము అనుకున్న దానికంటే కూడా అధికమైన మేలు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సహాయం చేయబోతున్నాడు, అధిక మేలు ఇవ్వబోతున్నాడు, అధికమైన సహాయం చేయబోతున్నాడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నువ్వు విశ్వాసము కలిగి ఒక్క నిమిషము నాతో కలిసి ప్రార్థన ఏకీకరించు చూడు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అధికమైన మేలు చేయబోతున్నాడు. ఆ రోజు ఆయన కుంటివాడుకు చేసినట్లుగా, ఆ రోజు ఆయన జకరయ్య ఎలిజబెత్కు చేసిన ఆశ్చర్య రీతిగా దేవుడు నీ జీవితంలో కూడా ఒక మేలు చేయబోతున్నాడు. నువ్వు విశ్వసిస్తున్నావా? ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీ పట్ల అధికమైన మేలు కలగబోతుంది, అధికమైన మేలు కలగబోతుంది, అధికమైన మేలు నిశ్చయముగా నీ కుటుంబంలోకి రాబోతుంది. నువ్వు విశ్వసించు ఈరోజు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా ప్రేమని దేవుని పిల్లరా, దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ మాటలు వింటున్నవారు, చూస్తున్నవారంతా కూడా ప్రార్థనలు ఏకీవించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీవిద్దాం. ఒక నిమిషం పాటు కృపగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా ఈ దినము నాయన ఓ మంచి మాటలు మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు ప్రభువా వీక్షిస్తున్నారో, అయ్యా క్రీస్తు స్వరము అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో, చూస్తున్నారో, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభు, జ్ఞాపకం చేసుకోండి, అధికమైన మేలు చేసే దేవుడు. వారు ఏ పరిస్థితిలో, ఏ స్థితిగతులు, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు నా ప్రార్థన ఆలకించి వారి పట్ల అద్భుతం మీరు చేయబోతున్నందుకు స్తోత్రం. ఈ మాటలు ఈ వింటూ వీక్షిస్తున్న వారి కుటుంబంలో ఇప్పుడే యేసు క్రీస్తు నామములో అద్భుతం జరిగిస్తున్నందుకే స్తోత్రం నాయన. అధిక మేలు జరిగిస్తున్నందుకే స్తోత్రాలు నాయన. అధికమైన కృప వరకు కలుగు చేస్తున్నందుకే స్తోత్రం నాయన. మీరు జ్ఞాపకం చేసుకోమని, మీరందరిని దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసునామములో మీకు వందనాలు. ఇప్పటి వరకు చక్కటి వాక్య సందేశం మనం విన్నాం. ఈ వాక్యం ద్వారా మీ కుటుంబంలో మేలు పొందుకున్నట్లయితే, మా చిరునామా క్రైస్ట్ వర్షిప్ చర్చ్, కేశవ నగర్, వేదాయపాలెం, నెల్లూరు. మీ ప్రార్థన అవసరతల కొరకై మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9908965096, మరి యొక్క నంబర్ 9919256076.